అప్పుడుకన్నా కొంచెం ఇప్పుడు పర్వాలేదు ఒక లెక్క అడిగితే మాకు అప్పటికన్నా ఇప్పుడు కొంచెం అప్పుడైతే నీళ్ళకి ఇబ్బంది చాలా ఉండేది ఇప్పుడు నీళ్ళ ప్రాబ్లం లేదు వారానికి రెండు సార్లు వదిలినా నీళ్ళకు కొంచెం పర్వాలేదు ఆ బియ్యం ఒకటి ఫ్రీగా ఇస్తారు ఆ బియ్యం కూడా మేము ఏమన్నా కొంటేనే బియ్యం ఇస్తాడంట లేకపోతే బియ్యం ఎవరు చెప్పుకుంటే చెప్పుకోపో అంటున్నాడు రేషన్ అబ్బాయి మాకు ఊరికొచ్చే బియ్యం కూడా ఇవ్వనంటున్నారు సరుకులు తీసుకోవాలంట కొట్లో కన్నా పది రూపాయలు ఎక్కువే ఉంది కానీ తక్కువ లేదు మరి కొట్టు రేట్ కన్నా తక్కువ ఇవ్వండి అంటే అట్టు ఇవ్వరంట ఇష్టం ఉంటే తీసుకోండి లేకపోతే మీకు బియ్యం ఇవ్వండి దిక్కుని కాడ చెప్పుకోపోండి అంటున్నాడు నన్ను మొన్న నాతోనే అయింది పోయిన నెలలో రేషన్ ఆయన ఇంత పబ్లిక్ కి ఒకటే షాప్ ఉంది మళ్ళీ రేషన్ షాప్ ఈ ఏరియాకి మొత్తం ఒకటే షాప్ మొత్తం దోమలు ఉంటాయి అక్కడ చీకటి అయిపోతుంది లైట్లు లేవు రాత్రి వేస్తాడు పొద్దున్నే ఇవ్వడు మళ్ళీ 15 డేస్ ఇస్తాడు నెలకి 15th వరకు 10 నుంచి తీస్తాడు 20 దాకా ఇస్తాడు 20 దాకా ఇస్తాడు ఇంకంతే ప్రతి అమ్మచ్చి వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి చాలా ఇబ్బంది పెడుతున్నాడు రేషన్ అబ్బాయి కూడా అదేమంటే మాకు కావాలమ్మా అంటున్నాడు ఆమెకి వచ్చే 200 కూడా పింఛన్ పోయి ఇప్పుడు 10 ఏళ్ళ నుంచి పింఛన్ లేదు ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ అంటే ఇప్పుడు ఏం చెప్పాలో రాత్రి ఇప్పుడు మేము కాంగ్రెస్లో ఉండాలని తెల్లరికే బీజేపీలోకి వెళ్ళిపోయారు సార్ మాకు ఇంకా కర్ణాటక దాకా అంటే మాకు తెలియదు కానీ ఇక్కడైతే మాకు ఇదే కారే గెలిచింది ఆయన గెలిచిన కాడి నుంచి ఎన్ని దినాల చెప్పుడి పెట్టుకున్నా వస్తేనే లేదు అడిగినా అడిగితే ఏమో ఇయ్యలేదు రాసినా వచ్చినా అయిపోయింది ఇయ్యనే లేదు ఎన్నిసార్లు అయిపోయి వెనకకు వచ్చింది అప్లికేషన్ ఇచ్చినా వస్తూనే లేదు ఎందుకు ఏమో మళ్ళీ చెప్పి లక్ష్మి డెబ్బై లేకుంటాయి తెలంగాణ వచ్చిన కాడ నుంచి పింఛన్ అయితే లేదు మా అమ్మకి అంతకుముందు 200 వచ్చింది అంత అప్పుడు వచ్చింది ఇంకా ఈ వేరు ఏం రీజన్ చెప్పరు వెళ్ళినప్పుడు అప్లికేషన్ ఇచ్చినప్పుడు స్లిప్ ఇస్తారు వెళ్ళండి వస్తుంది అంటారు ఇంకా ఎవరు రారు మళ్ళీ రావట్లేదని సంవత్సరానికి 2 సంవత్సరాలకు పోతానే ఉంటాము 6 నెలలకు ఒకసారి పోతానే ఉంటుంది పెడతానే ఉంటుంది కానీ రావట్లేదు మా అమ్మ అడగలేదా మా పరిస్థితి ఏంది అడిగిన అడిగితే అడిగే అవకాశం వచ్చారు దానికి ఆపేసారు మరి ఏందో ఏమమ్మా నాకే తెలియదు చెప్పేటోళ్ళు లేరు అడిగేటోళ్ళు లేరు మేము ఉంటారు మహిళ ఇది మా అమ్మ ఇంకా అంతే ఇంకా మేమిద్దరమే ఉంటాం మాకెవరు రావట్లేదు పెట్టాను నేను కూడా 2 సార్లు పెట్టాను అది రావట్లేదు మా అమ్మకు రావట్లేదు ఇంకా మా అమ్మకే రావట్లేదు అంటే ఇంక ఇట్లుంది మమ్మల్ని అయితే ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు ఇక్కడ అంతే ఇంకా ఇల్లు సొంతం ఉంది కానీ ఇంకా ఇక్కడైతే పట్టించుకునే వాళ్ళు అయితే ఎవరు లేరు మనకి కంపెనీకి వెళ్తాను నేను పనికి వెళ్తాను ఇంట్లో ఎలాగన్నా గడుచుకుంటాం కానీ ఇంకా ఏదైనా సౌకర్యం ఉండాలి కదా కొంచెం పింఛన్ అన్నా రావాలి కదా అమ్మకి అది కూడా రాదు అలా పరిస్థితి అలా ఉంది మస్తు అడిగినాము నాయన యాడ్ లీడర్లు కలవరు మాకు ఎవరు వస్తలేరు ఇక నాకే తెలియదు నేను ఏం చెప్పాలి పోతున్నా వస్తున్నా రాస్తున్నా వేస్తున్నా వస్తున్నా ఇస్తూనే లేరు అడిగితే చెప్తే అడగచ్చు కదా వాళ్ళు చెప్పని చెప్పారు మాకు ఏం చేయాలి ఇప్పుడు ఏమైనా 10 ఏళ్ళు అయినా ఏమైనా తిరుగుతున్నా వస్తున్నా ఇస్తూనే లేదు అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే ఆడ మీ వెనక దగ్గరలో ఆడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉన్నాయి కదా వారు కూడా మ్యాక్సిమం అయిపోయినట్టు ఉంది మరి తెలంగాణనా మీది మాది తెలంగాణ మహబూబ్ నగర్ మరి పెట్టుకున్నారా అక్కడ కానీ ఇక్కడ కానీ అంటే ఇక్కడనే పని చేసుకొని ఇక్కడనే స్థిరపడ్డారా అవును ఇక్కడనే పని చేసుకుని ఇక్కడనే పడ్డాను డబుల్ బెడ్రూమ్ పెట్టుకున్నారా డబుల్ బెడ్రూమ్ పెట్టుకోలేదు కదా ఐడియా లేదు దానికి గవర్నమెంట్ నుంచి ఇస్తున్నా అంటే కానీ వాళ్ళు ఇవ్వాలి ఇస్తేనే మనం తీసుకోవాలి కదా వాళ్ళు ఇవ్వకుండా ఎట్లా తీసుకుంటాము ఆల్రెడీ ఆ కిరాయికి ఉంటాము దానికి ఏంది కిరాయికి ఉంటాము అప్పుడప్పుడు దొరుకుతాయి పని మరి అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అవుతున్నాయి కదా అది ఎవరన్నా అడగలేదా అప్లికేషన్ పెట్టుకోలేదు పెట్టలేదు కదా అది ఎంత ఐడియా రాలేదు కదా ఎవరికి అవి ఇచ్చి అప్లికేషన్ పెట్టుకున్నారా ఎవరికన్నా ఇచ్చిండ్రు అవి ఇంకా ఇచ్చేది ఉందా ఇచ్చేది ఉంది ఆల్రెడీ ఇస్తారా ఏమో ఎంత ఐడియా లేదు కానీ అంటే ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఇక్కడ వాళ్ళకైనా లేకుంటే ఎవరికైనా ఇస్తారా అయితే ఎట్లుంది కేసీఆర్ గారు గవర్నమెంట్ ఎట్లుంది 2 సార్లు అధికారంలో ఉన్నారు పథకాలు అవి ఇవి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తున్నామని చెప్తున్నారు డబ్బులు ఇస్తున్నామని చెప్తున్నారు దళిత బంధు అంటుండ్రు బీసీ బంధు అంటుండ్రు ఇస్తున్నారా అవన్నీ వస్తున్నాయి మరి అది అయితే ఇస్తున్నారు కానీ డబుల్ బెడ్రూమ్ అయితే రాలేదు నుంచి ఇక్కడ మేము 6 సంవత్సరం ఇక్కడ దగ్గరలో ఉన్న ఎమ్మెల్యేకి ఇట్లా చెప్పాలి కదా మేము అక్కడ నుంచి వచ్చి బతుకుతున్నాం మాకు ఏమన్నా మాకు ఇట్లా ఐడియా లేదు మాకు పని లేచిన తర్వాత పనికి వెళ్తున్నాం అంతే ఇక ఎమ్మెల్యే మాకు సంబంధం లేదు ఆడుకోవాలి కానీ మాకు ఇట్లా ఐడియా లేదు మాకు ఎవరు ఇక్కడ పట్టించుకోలేదు ఇక్కడ ఇల్లు ఒక లీడర్ ఉంటారు మేము కూడా మిస్త్రి పని రోజు ఉంటుంది కానీ వానాకాలంలో కొద్దిగా ఇబ్బంది ఉంటుంది కిరాయితోనే
మేము అక్కడ పరిగణ నుంచి నేను ఇప్పుడు మహారాష్ట్రలో ఉండే ఫస్ట్ తర్వాత ఇక్కడ వచ్చి 8 నెలలు ఇక్కడ వచ్చి అట్లా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కానీ దళిత బంధు అవి ఇస్తున్నామని అక్కడ అంటే ఏం లేవు. డబుల్ బెడ్రూమ్ అంటే పరిగి వంక లేవు, అక్కడ లేవు. ఇక్కడనే సిటీ వంకనే ఇక్కడ మధ్యలోనే ఉంది. అక్కడ పల్లెటూరులో అంటే లేవు, అక్కడ అవును ఏం లేవు. వీళ్ళు అయితే ఫస్ట్ ఉన్నారు, నేనైతే తర్వాత వచ్చిన. కిరాయి ఎక్కువ ఉంది, 3,000 4,000 ఉంది. ఎట్లానో కింద తక్కువ రేట్లో ఉన్నాం ఇక్కడ. ఇక్కడ ఏడైనా పోతే 3,000 4,000 రన్నారా అట్లా ఉంది. గవర్నమెంట్ ఇస్తామని అంటది కదా, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తున్నాం, దళిత బంధు ఇస్తున్నాం, బీసీ బంధు ఇస్తున్నాం, ఇప్పుడు రైతులున్న మాఫీ చేసిండ్రు, అవన్నీ చేస్తున్నామని చెప్తారు కదా. అది చేసిండు కానీ ఇంకా తెలియదు. ఇంకా కొందరికి చేసిండు, కొందరికి తేలేదు. ఇంకా మాదైతే అసలు కాలేదు ఇంకా అక్కడ. అంటే కొందరికి అయింది, కొందరికి కాలేదు ఇంకా అట్లా అని. మాకైతే పడదు, కొందరికి పడుతున్నాయి, కొందరికి పడవు. అది పడతలేవు పైసలు అసలు అట్లా ఉన్నాయి. ఉంది రేషన్ కార్డు, ఉంది అన్నీ ఉన్నాయి, మొత్తం ఉన్నాయి. ఓటర్ ఐడి కార్డు ఉన్నాయి, మొత్తం ఉన్నాయి. కేసీఆర్ గారి డెవలప్మెంట్ ఎట్లుంది, అభివృద్ధి ఎట్లుంది? నాకైతే ఇప్పుడు కొందరు, నేను మహారాష్ట్రలో ఉన్నా, ఇప్పుడు అయితే కొందరు అయితే తెలియట్లేదు కేసీఆర్ పరిపాలన. అప్పుడు ఫస్ట్ కాలం వచ్చినప్పుడు మంచిగా ఉండే, ఇప్పుడైతే చాలా తగ్గిపోయినాయి. ఇప్పుడు అంటే కాంగ్రెస్ వస్తాయి బాగా చేస్తుంది, ఇట్లా ఏమైనా సిలిండర్ గ్యాస్ అవి మొత్తం కాంగ్రెస్ చేస్తా అన్నారు. అది మొత్తం రాసేసిండ్రు. అది నేను ఎప్పుడైనా ఫేస్బుక్లో అవి మొత్తం చూసుకుంటే ఉన్నా. అంటే ఇంతకుముందు మనకు తెలంగాణ రాకుండా ముందు కాంగ్రెస్ ఉండే కదా, కాంగ్రెస్ ఉన్నప్పటికీ ఇప్పటికీ ఎట్లా ఉంది డెవలప్మెంట్? ఇప్పుడు బాగానే ఉంది. అప్పుడంటే కాంగ్రెస్ ఉండే కానీ ఇప్పుడు రేట్ ఎట్లా పెరిగిపోతుంది అట్లా అవుతుంది. అది కింద మీద ఎట్లా మనం అప్పుడు ఏమో, ఇప్పుడు కాంగ్రెస్ వస్తే ఇంకా పెరుగుతుంది, తర్వాత కేసీఆర్ వస్తాడు మళ్ళీ తర్వాత నేను ఇంత చేస్తాను, తర్వాత కాంగ్రెస్ అట్లా కింది మిందికి అవుతున్నారు. ఒకరిని చూసి ఒకరు పెంచుతున్నారు పైసలు, నేను ఇంత పెన్షన్లకు ఇంత ఇస్తా, వాళ్ళు ఇంత. ఇప్పుడు కాంగ్రెస్ వస్తే కంపల్సరీగా సిలిండర్ ధర ఏమో 500 చేస్తాడు. అది అయితే రాసిచ్చిండట, నేను కనుగొన్నా అది, అది మొత్తం ఇచ్చేసిండు ఆడోళ్ళకు మొత్తం కల్పిస్తా అన్నారు. ధరలు అంటే అప్పుడు మోదీ చెప్పిండు 200 తగ్గిస్తా అని గ్యాస్ది అట్లా చెప్పిండు అప్పుడు. ఇప్పుడు ఏమో వస్తారు, ఇప్పుడైతే నాకు నమ్మకం అయితే కాంగ్రెస్ వస్తుంది అని నమ్మకం ఉంది. బీజేపీ ఉంది, బీజేపీ అంటే నాకు తెలియదు ఇంత. బీజేపీ ఏం లేవు, తక్కువనే ఉంది, 25% తక్కువ ఉంది. కాంగ్రెస్ కేసీఆర్ ఇద్దరు 2-1 ఉంది, కానీ 2 సమానం ఉంది అది.